చాలా మంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి వాహనాలపై భారీగా చలాన్లు పడుతూ ఉంటాయి. కొందరు ఎప్పటికప్పుడు కట్టుకోగా మరికొందరు మాత్రం పెండింగ్ లో పెడుతూ ఉంటారు. ఇలా భారీ మొత్తంలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉండిపోతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు వాహనదారులకు ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. పెండింగ్ లో ఉండిపోయిన చలాన్లకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను కట్టేందుకు భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన జీవోను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. తెలంగాణ రవాణా రోడ్డు భవనాల శాఖ 659 జీవోను జారీ చేసింది. దాని ప్రకారం 2024 జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లకు డిస్కౌంట్ వర్తిస్తుంది. అంటే జనవరి 10 తర్వాత పెండింగ్ చలాన్లు కట్టినా డిస్కౌంట్ అనేది ఉండదు. ఈ అవకాశం డిసెంబర్ 26 నుంచి అందుబాటులోకి వచ్చింది. జనవరి 10వ తేదీ వరకు ఈ ఆఫర్తో వాహనదారులు తమ చలాన్లు కట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం డిస్కౌంట్ ప్రకటించడంతో బుధవారం ఉదయం నుంచి వాహనదారులు పెండింగ్లో ఉన్న తమ చలాన్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి డిస్కౌంట్ వర్తించడం లేదు, ఎందుకు ఇలా జరిగిందని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. అయితే డిస్కౌంట్ అన్ని ట్రాఫిక్ ఉల్లంఘనలకు వర్తించదని తెలిసింది. తెలంగాణలో అన్ని రకాల వాహనాలకు చలాన్లపై ఈ రాయితీ వర్తిస్తుంది, కానీ ఈ ఏడాది నవంబర్ 30కి ముందు పడిన చలాన్లకు మాత్రమే వర్తిస్తాయని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. ఎక్స్వేదిక్గా ఒక నెటిజన్ వేసిన ప్రశ్నకు పోలీసులు ట్విట్టర్లోనే సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన వాహనానికి ఉన్న చలాన్లపై డిస్కౌంట్ వర్తించడం లేదంటూ ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ను షేర్ చేశాడు. అతడి ట్వీట్పై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. వారు సమాధానమిస్తూ 2023 నవంబర్ 30 కంటే ముందు ఉన్న పెండింగ్ చలాన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీనిని బట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం వాహనాలపై పడిన చలాన్లకు డిస్కౌంట్ లేదని స్పష్టమవుతోంది. అంటే డిసెంబర్ నెలలో పడిన చలాన్లపై డిస్కౌంట్ ఉండదు. మరి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వారికి కూడా ఈ విషయంపై క్లారిటీ వచ్చేలా చేయండి.